ఒకప్పుడు 50-50% ఉండే ప్రైవేట్ వాళ్ళకు సింగరేణికి 50-50% పనిచేసేది. ఇక 99% పనంత కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్ కట్టబెట్టినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ అయినా కాదా తేల్చి పని చెప్పుకోవచ్చును. అంతేకాదు ఈయన ఎంతవరకు పోతాడంటే నా సింగరేణి కార్మికులు నా సింగరేణి కార్మికులు కోడిండియాలో ఫర్ డే కార్మికుల యొక్క సాలరీ కార్మికుల పేమెంట్ 930 రూపీస్ 930 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులకి చెల్లించే డబ్బు 430 రూపాయలు. సిమదోపిడికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరు? సింగరేణిలో తెలంగాణ కడుపు కొడుతున్న వాళ్ళు ఎవరు? సింగరేణి బెచ్చబడితే ఎవరు చెప్పాలని చెప్పుకుంటున్నా. నేను స్వయంగా నాకు తెలుసు తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్న పోలేదు ఉన్న కొట్టాడు నేను. ఇది ప్రైవేటులకు ఇవ్వద్దు అని చెప్పి చెప్పిన. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బొగ్గులో నాణ్యత లేదని ఈ బ్యాగ్ వైబుల్ కాదని సింగరేణి చేయలేదని చెప్పి లెటర్ పెట్టి దాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చిండు, ఏఎంఆర్ ప్రాజెక్ట్కి ఇచ్చిండు. సింగరేణి 100 సంవత్సరాల చరిత్ర కన్నా సింగరేణికి అనుభవం ఉంటుందా? సింగరేణి దగ్గర టెక్నాలజీ ఉంటుందా? సింగరేణి దగ్గర నిశ్చితమైన కార్మికులు ఉంటారా? ప్రైవేట్ దగ్గర కార్మికులు ఉంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేవలం సింగరేణి కంపెనీని మేము ఈ మైన్ చేయలేము జనుకోకి వచ్చింది. అలకేషన్ జనుకోకి వస్తే జనుకో సంస్థ సింగరేణి కడిగింది, అయ్యా మాకు ఇట్లా అలకేషన్ వచ్చింది, మాకు బొగ్గు తవ్వి తీసి మీరు ఇవ్వాలంటే మాకు సాధ్యపడదని చెప్పి ఇస్తే వాళ్ళు ఎవరు ఏఎంఆర్ కంపెనీ ఇవాళ టెండర్లలో పాల్గొని తీసుకుంటుంది. దాని వెనుక బినామీ ఎవరున్నారో నేను చెప్పాలి చెక్కర్లేదు. కానీ అంటే అట్లా అంటే కేవలం వ్యక్తులపైన ఉన్న శ్రద్ధ, వ్యాపారవేత్తల మీద ఉన్న శ్రద్ధ, కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ, తెలంగాణ ప్రజల మీద లేనడానికి సజీవ సాక్ష్యం ఇవన్నీ కూడా ఉదంతాలు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎక్కడ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉండరా? ఇవాళ తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ గురించి కానీ మొన్న రద్దు చేయబడ్డ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అక్రమంగా అతి ధరలకు ఇస్తున్నప్పుడు దాంట్లో పార్లమెంట్లో కొంతమంది లేవనెత్తి దాన్ని రద్దు చేయించారు. లేబర్ 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేది దాని విషయంలో. కానీ ఇవాళ మీరు లేవనెత్తున్న 4 మైళ్ళ విషయంలో ఎక్కడికంటే అక్కడ భారతీయ జనతా పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. మీరు వస్తారని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. మీరు రేపు ప్రధానమంత్రి గారు వస్తే దీన్ని తప్పుదో పట్టించడానికి ఇలా నల్ల బ్యాజీలు పట్టుకోవాలి, నల్ల షర్ట్లు వేసుకోవాలి, నిరసన చెప్పాలని చెప్పి మీ నీచమైనటువంటి ఆలోచన అవుతుందో మంచిది కాదు. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజానీకానికి మీ మోసపు మాటలు మీ ప్రతిదారులు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా ధర్మంగా న్యాయంగా భూమి మీద నడిచే ప్రయత్నం చేయండి తప్ప ఈ అబద్ధాల ఊరిలో మీరు జీవనం కొనసాగిస్తా అంటే, మీరు ప్రజలు మోసం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.